తర్వాత చర్యాత్మక పరిశోధన లేదా కార్యాత్మక పరిశోధన యొక్క లక్షణాల గురించి మనము తెలుసుకుందాం ఇక్కడ ఈ చర్యాత్మక పరిశోధన లేదా కార్యాత్మక పరిశోధన అంటే యాక్షన్ రీసెర్చ్ యొక్క ప్రధానంగా మనము ఈ లక్షణాలనేటువంటి వాటిని మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా ఒక విద్యా సంస్థ తన స్థాయిలో తన సమస్యలను అధ్యయనం చేయడానికి సమాధానాన్ని కనుగొనడానికి సహకరిస్తుంది అంటే ఈ చర్యాత్మక పరిశోధన అనేటువంటిది ఒక విద్యా సంస్థ తన సమస్యలను అధ్యయనం చేయడానికి సమాధానాలను కనుగొనడానికి సహకరిస్తుంది అంటే విద్యా సంస్థకే కాకుండా ఈ క్లాస్ రూమ్ సిట్యుయేషన్స్ అంటే తరగతి గదిలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ దీన్ని చిట్టి పరిశోధన అని కూడా అనొచ్చు అంటే చిన్నపాటి పరిశోధన స్మాల్ స్కేల్ రీసెర్చ్ అని కూడా చెప్పుకుంటాం అంటే చిన్నపాటి పరిశోధన అని ఇక్కడ సమస్యలు అంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద సమస్యలు కాకుండా ఆ సమస్యలు అనేటువంటివి మనము అప్పటికప్పుడు పరిష్కరించి ఆ విధంగా వాటిని అమలుపరచడం లేదా కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించవచ్చు అన్నమాట కాబట్టి ఆ విధంగా విద్యా సమస్యలను అధ్యయనం చేయడానికి సమాధానాలను కనుక్కోవడానికి సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ తక్షణ పరిష్కారం ఇక్కడ ప్రధానంగా ఎప్పటికప్పుడు అడ్డంకిగా ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించుకునేటువంటి అవకాశము కలుగుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి దాదాపుగా మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన మామూలుగా అంటే ఈ మధ్య కాలం అని కాకుండా మనకు గ్రామాలలో కరువు సంభవించినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏమవుతుంది ఆ ప్రజానీకం అంతా కూడా మనకు ఇక్కడ ఎక్కడైనా మంచి ఫ్యాక్టరీలు తర్వాత ఏదన్నా చిన్నపాటి పని దొరికేటువంటి లేదా ఉద్యోగ అవకాశాల వైపు ఉన్న వైపు మళ్ళీపోతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలను తమతో పాటు ఆ విధంగా ఏం చేస్తారు తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ అప్పుడు వాళ్ళు విద్యలో వెనుకబడడానికి ప్రధాన కారణం అవుతుంది అంటే ఆ విధంగా ఆ పిల్లలు ఆ విధంగా ఎందుకు వెళ్తున్నారు తల్లిదండ్రులు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి తల్లిదండ్రుల గురించి మనం పక్కన పెడితే పిల్లవానికి తక్షణంగా ఏదన్నా ఒక పునరావాసాన్ని కలిగించి అంటే అంత తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకంతా అలాగనే సమస్యలు ఉన్నాయా లేకపోతే కొంతమందికి మాత్రమే సమస్యలు ఉన్నాయా ఇట్లా ఆ విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అనేటువంటిది ఏ విధంగా ఉంది వీటన్నిటిని కూడా మనం బేరీజ్ వేసుకొని ఆ విధంగా వరకు సరైనటువంటి మొత్తం వారి యొక్క స్టేటస్ను పరిశీలించి తద్వారా ఏమవుతుంది ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట కాబట్టి తక్షణ పరిష్కారమే ఇక్కడ మార్గం ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తుంది అంటే ఇక్కడ ఈ చర్యాత్మక పరిశోధన అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఆచరణాత్మకమైనటువంటి పరిష్కారాలను అందిస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది మనము ఆచరించలేనటువంటి విధంగా ఇక్కడ సమస్యలు అనేటువంటివి ఉండవు కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు తక్షణము తరగతి గదిలోనో విద్యా సంస్థలోనో మనము వాటిని లేకుంటే ఒక విద్యార్థికి ఉన్నటువంటి సమస్యను లేకపోతే కొంతమంది విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను లేకుంటే ఒక క్లాస్కు 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఇట్లా వేరు వేరు రకాల తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను ఆ విధంగా ఉన్నటువంటి పరిష్కారాలను ఈ విధంగా ఆచరణాత్మకమైనటువంటి పరిష్కారాలను అందిస్తుంది అన్నమాట అంటే మనం అనుసరణీయంగా ఉంటాయన్నమాట అవి తీర్చగలిగే విధంగా ఉంటాయి తర్వాత విద్యా విధానాలను మెరుగుపరచడానికి అంటే చాలా వరకు మనకు ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం ఏమవుతుంది విద్యార్థుల్లో అంటే మామూలుగా ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి ప్రమోట్ అవుతున్నప్పటికీ వాళ్ళలో సరైనటువంటి స్టాండర్డ్స్ అనేటువంటి ప్రమాణాలు అనేటువంటివి ఉండకపోవచ్చు మళ్ళీ ఆ ప్రమాణాలు అనేటువంటివి ఎందుకు తగ్గుతున్నాయి లేకుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాలు అనేటువంటివి ఎందుకు మనం అభివృద్ధి పరచలేకపోతున్నాం ఒక తరగతికి సంబంధించినటువంటి సామర్థ్యాలు లేదా ఆ విధంగా ఒక తరగతికి సంబంధించినటువంటి ప్రమాణాలను మనం ఎందుకు సాధించలేకపోతున్నాము అనేటువంటి ఆ విధంగా లోపాలను అన్నింటినీ కూడా ఆ సమస్యలను అన్నింటినీ కూడా కనుక్కొని దానికి తక్షణ పరిష్కార మార్గాలను కనుక్కొని వాటి ద్వారా ఆ విధంగా విద్యా విధానాన్ని మనము అభివృద్ధి పరచుకోవచ్చు అన్నమాట తర్వాత పరిశోధన చేపట్టిన వారి సమస్య అనేటువంటిది వారి సమస్యను పరిష్కరించడానికి మాత్రమే తోడ్పడుతుంది అంటే ఇక్కడ
ఒక్కొక్కరికి ఒక సమస్య పైన ఒక అభిప్రాయం అనేటువంటిది ఉంటుంది. ఒక రకంగా వేరు వేరు రకాలుగా పరిశోధించేటువంటి మార్గాలు ఉంటాయి. ఒకరికి ఒక సమస్య అనేది సులభంగా పరిష్కరించుకోగలుగుతారు, ఇంకొకరికి క్లిష్టతరంగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి సంబంధించినటువంటి సమస్యను వారే పరిష్కరించడానికి ఈ విధంగా ఈ పరిశోధన చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ కారకులు ఎవరైతే ఉన్నారో వారికి వారి సమస్యను పరిష్కరించుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ సిలబస్లో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగ్వేజ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్లో ఉండవు. అంటే ఇక్కడ విద్యార్థులకు నాన్ లాంగ్వేజ్ పరంగా ఉన్నటువంటి సమస్యలకు లాంగ్వేజ్ పరంగా ఉన్నటువంటి సమస్యలకు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు మధ్య భేదం అనేటువంటిది ఉంటుందన్నమాట. మనం ప్రధానంగా లాంగ్వేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ తీసుకుంటామంటే లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అని. అట్లా ఆ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అనేటువంటిది అక్కడ వేరే సబ్జెక్టులలో అంటే మనకు ఈ కంటెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఉండవన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలు ఉంటాయి, వారి సమస్యలు వారినే పరిష్కరించుకోవాలి. తర్వాత పరిశోధన నిర్వహించేది ఫలితాలను ఉపయోగించుకునేది ఒకరే. అంటే ఇక్కడ సమస్య అనేటువంటిది ఎవరికి ఏర్పడిందో ఆ సమస్య అనేటువంటిది వాళ్ళే పరిష్కరించుకోవడానికి వాళ్ళే పరిశోధన చేపడతారు, దానికి సంబంధించినటువంటి ఫలితాలు వారే పొందుతారు. అంటే ఈ విధంగా నిర్వహించినటువంటి ఫలితాలు ఇంకొకరికి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉంటాయి. తర్వాత పరిశోధన విధానము ప్రయోగాత్మకం తాత్కాలికం. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ పరిశోధన అనేటువంటిది రీసెర్చ్ త్రూ ఎక్స్పెరిమెంట్ అనమాట. అలాగనే ఇక్కడ ఏం తాత్కాలికంగానే ఉంటుంది, ఇది పర్మనెంట్గా ఉండదు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటి. అంటే ఈ పరిశోధన అనేటువంటి మనం ఏమన్నా చిన్నపాటి పరిశోధన అనుకుంటున్నాం, అలాంటప్పుడు ఏమవుతాయి, ఈ పరిశోధన విధానం అనేటువంటిది మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత అప్పటికప్పుడే తాత్కాలికంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికే ఉపయోగిస్తాం. తర్వాత అత్యవసరమైనటువంటి అవసరాలకు సమాధానాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ తరగతి గదిలో అత్యవసరకంగా అనేక రకాల సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంటే ఆ సమస్యలకు అప్పటికప్పుడే తక్షణ పరిష్కారం కనుక్కొని అక్కడ అత్యవసరమైనటువంటి అవసరాలకు సమాధానాన్ని ఇవ్వడం అనేటువంటిది అంటే ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెట్టడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. తర్వాత సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక సమస్యను ఎన్నుకున్నామంటే ఆ సమస్యను ఎన్నుకున్నటువంటి సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా అక్కడ మనం చేసేటువంటి పరిశోధనలో ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. తర్వాత పరిమిత వనరులతో నిర్వహించబడను. ఇక్కడేమో మనకు పెద్ద పెద్ద ఆర్థిక వనరులు, భౌతిక వనరులు, మానవ వనరులు అనేటువంటివి అవసరం ఉండదు. పరిమితంగా జస్ట్ ఒక్క ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు, లేకపోతే విద్యా సంస్థలో ఉన్నటువంటి సమస్యలను ఒక ప్రధాన ఉపాధ్యాయుడు పరిశీలించి పరిష్కరించుకోవచ్చు. ఇట్లా పరిమిత వనరులతో పరిమితం ఆ విధంగా ఈ తాత్కాలిక పరిశోధన లేదా ఈ చర్యాత్మక పరిశోధన లేదా కార్యాత్మక పరిశోధన అనేటువంటిది ఆ విధంగా పరిమిత వనరులతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇది మనం చర్యాత్మక పరిశోధన లేదా కార్యాత్మక పరిశోధనకు సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.